నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. జోషి టీవీకి స్వాగతం. ప్రజలకు జ్యోతిష్శాస్త్రం మీద అవగాహన కలిగించాలి. జ్యోతిష్శాస్త్రానికి సంబంధించిన జ్ఞానముతో ప్రజలు ఎక్కడ కూడా మోసపోకుండా ఉండడానికి జ్యోతిష్శాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి ప్రాధాన్యతను, అదేవిధంగా విజ్ఞానాన్ని రెండు మీకు అందరికి కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకోసమంటే ప్రజలకు జ్యోతిష్యం మీద అవగాహన పెరగాలి, మూఢనమ్మకాలు పోవాలి. జ్యోతిష్యము బ్లఫ్ అని ఎవరైతే అంటారో వాళ్ళకి మీరందరూ కూడా చెప్పాలి, కాదు అనే విధంగా ప్రజలందరిలో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు వారాలు ఎలా తయారయ్యాయి, అసలు ఈ వారాలని ఎలా క్యాల్కులేషన్ వేశారు అనే దాని గురించి తెలుసుకుందాం. వారం అంటే ఏంటి? శ్రీమాత్రే నమః. ఇప్పుడు వారాలంటే మనకేం తెలుసు? ఆదివారం నుంచి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఏడు వారాలు ఉన్నాయి. అంటే ఏడు గ్రహాలకు సంబంధించిన వారాలు. ఇవి ఎలా తయారయ్యాయంటే, మొదలు మన భూగ్రహాన్ని కనుక తీసుకుంటే కనుక, భూమిని కేంద్రంగా దీనికి తీసుకుంటే కనుక, భూమిని మొట్టమొదటిగా అనుకుందాం. ఇక్కడ భూమికి దూరంగా ఉండేటువంటి గ్రహం ఏంటి? అన్నిటికన్నా దూరం ఉండే గ్రహము సాటర్న్, అంటే శనిగ్రహము. తర్వాత శనిగ్రహం తర్వాత దగ్గరున్న గ్రహం ఏంటి అంటే జూపిటర్, అంటే గురుగ్రహము. తర్వాత ఉన్నటువంటి గ్రహము మార్స్, అంటే కుజగ్రహము. తర్వాత ఉన్న గ్రహము సన్, రవిగ్రహము. తర్వాత ఉన్నది వీనస్, శుక్రుడు. తర్వాత మెర్క్యూరీ, బుధుడు. ఆ తర్వాత ఉన్నది మూన్, చంద్రుడు. తర్వాత మనం ఉన్నది భూమి పైన మనం, అంటే మనకి చంద్రుడు, చంద్రుడు తర్వాత బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత రవి, కుజుడు, గురువు, శని. ఈ విధంగా గ్రహాలు మనకి భూమి నుంచి ఉన్నాయన్నమాట. ఇప్పుడు హోరాచక్రం వేస్తాం. హోరాచక్రం అంటే ప్రతి ఒక్క ప్లానెట్కి ఒక్కొక్క 1 అవర్ డెడికేట్ చేస్తాం డే లోపల. రోజుకి మనకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటల్ని డివైడ్ చేస్తే, 7తోటి డివైడ్ చేస్తే ఎన్ని వస్తుంది? 3 సార్లు డివైడ్ చేస్తే 21తో మనకి ఆ యొక్క రోజు లోపల 21తో సమాప్తం అవుతుంది. ఇప్పుడు శనివారం తీసుకుందాం. శనివారం రోజున ఉదయము 6:07 వరకు ఏ గ్రహం ఉంటుంది అనంటే శనిగ్రహానికి సంబంధించిన హోర ఉంటుంది. అంటే 6 to 7 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ అవర్ అనుకుందాం. ఇక్కడ ఫస్ట్ అవర్, సెకండ్ అవర్, థర్డ్ అవర్, ఫోర్త్ అవర్, ఫిఫ్త్ అవర్, సిక్స్త్ అవర్, సెవెంత్ అవర్ అయింది. దెన్ 8th అవర్, 9th అవర్, 10th అవర్, 11th, 12th, 13th అవర్, 14th అవర్. నెక్స్ట్ అగైన్ 15th అవర్, 16th అవర్, 17th అవర్, 18th అవర్, 19th అవర్, 20th అవర్, 21st అవర్, దెన్ 22nd, 23rd, 24th అవర్. ఇక్కడ మనకు తెలిసింది. అంటే శనివారం రోజున ఉదయము 6:07 మొదటి గంటల్లో శనిహోర ఉంది. ఈ హోరాల చక్రం తిరుగుతూ తిరుగుతూ ఆఖరికి శనివారం రోజున 24 గంటలు గడిచి నెక్స్ట్ డే 6 to 7 స్టార్ట్ అయ్యే టైంకి 24 అవర్స్ ఎండ్ అయ్యాయి. అంటే 6 to 7 నుంచి మళ్ళీ అగైన్ 5 to 6 వరకు 24 గంటలు ఎండ్ అయ్యాయి. సో ఇక్కడ మళ్ళీ 1 స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఎవరికి స్టార్ట్ అయింది? రవిగ్రహానికి స్టార్ట్ అయింది. అంటే సాటర్డే తర్వాత ఎవరు వస్తుంది? సండే వస్తుంది. మళ్ళీ సన్ని కూడా ఇలాగే క్యాలిక్యులేషన్ చేసుకుందాం, చూద్దాం. ఇక్కడ 1 ఇద్దాం సన్కి. 1 ఇస్తే ఇక్కడ ఏం రావాలి? 1 అని ఇక్కడ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ 24 అని వస్తుంది. 1 ఇచ్చాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 అయిపోయింది ఇక్కడికి. సో నెక్స్ట్ ఇక్కడికి ఎవరు వచ్చారు? చంద్రుడు వచ్చాడు. దెన్ మూన్. రవివారం కాగానే ఏమొచ్చింది? చంద్రవారం వచ్చింది. సో మళ్ళీ చంద్రుడి నుంచి 3 టైమ్స్ క్యాలిక్యులేషన్ వేద్దాం. సో ఇక్కడ చంద్రుడు వచ్చాడు. సో చంద్రుడి నుంచి మళ్ళీ వెనక్కి రావాలి, శని దగ్గరికి రావాలి. 1 అయిపోయింది. 1 నుంచి ఇక్కడికి 7 అయింది. 8. సో 8 అయిపోయిన తర్వాత
9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఏమొచ్చింది? మార్స్. మార్స్ అనేసరికి ఏంటి? చంద్రగ్రహం తర్వాత వచ్చేది మంగళవారం. ఇలా ఈ సైక్లింగ్ అనేది కంటిన్యూ నడుస్తూ ఉంటుందన్నమాట. హోరాచక్రం, హోరాచక్రాన్ని బట్టి వారాల యొక్క పేర్లు ఉంటాయన్నమాట. మన భూమికి సంబంధించి ఈ 7 గ్రహాలు చాలా ఆప్తమిత్రులు. ఈ 7 గ్రహాలకు సంబంధించి వృత్తాంతం ఉంది కాబట్టే ఈ 7 గ్రహాలతో 7 వారాలని సృష్టించారు.